సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం సంతోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాదు నిదర్శనం కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం నిరీక్షణ సమయం నిరీక్షణ సమయం నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం
చేసినా నీ ప్రజను దరి చేర్చావే. శోధనలైన విజయమిచ్చి ఎడారిలో పోషించావే. ఎర్ర సముద్రము ఎదురొచ్చిన నీ ప్రజను దరి చేర్చావే. శోధనలైన విజయమిచ్చి ఎడారిలో పోషించావే. నన్ను విడిపించిన నన్ను నడిపించిన నా ప్రియ యేసయ్యా. నన్ను విడిపించిన నన్ను నడిపించిన నా ప్రియ యేసయ్యా. హల్లెలూయా స్తోత్రములు నీకే. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా కీర్తనీయుడా మహిమనాదుడా కృపా సత్య సంపూర్ణుడా నా యేసు రాజా. కృపా సత్య సంపూర్ణుడా సురాజా. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగానికి మరొకసారి క్రీస్తునామంలో శుభములు. మీ జీవితంలో శ్రమలున్నాయా? శోధనలున్నాయా? కష్టాల్లో శ్రమల్లో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? ఏమండి, కొత్త సంవత్సరం అయిపోయినా, కొత్త సంవత్సరంలోనికి మేము ప్రవేశించినా కానీ మా జీవితంలో ఇంకా శ్రమలు శోధనలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయని దిగులు చెందుతున్నారా? భయపడకండి. బైబుల్ సెలవిస్తా ఉన్నది 366 సార్లు ఈ బైబుల్ గ్రంథంలో భయపడకండి, భయపడకండి, భయపడకండి అనేటువంటి మాటలు మనకు తరచుగా కనబడతాయి. బైబుల్ చదువుతూ ఉంటే గొప్ప ధైర్యం కలుగుతూ ఉంటుందండి. అవిశ్వాసము, ఆధైర్యము, పిరికితనము బైబుల్ చదువుట ద్వారా ఇవన్నీ మీలో నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, నేను సదాకాలము మీకు తోడై ఉన్నాను, బూది గంతముల వరకు మీరు నా కొరకు సాక్షులుగా జీవించండి అన్నాడు. యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వారి జీవితాలు ఎప్పుడు కూడాను ఏదో ఒక భయముతోనూ ఆందోళనతో ఉండవండి. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని జయించిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాడు. నీలో ఉన్నాడు ఆ ప్రభు. ఆయన నీతోనే ఉంటానని వాగ్దానం కూడా చేశాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు అని కూడా ఉన్నదండి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. హీఈస్ విత్ యూ. కాబట్టి ప్రతి విషయంలో ప్రభు మీకు జయాన్ని ఇస్తాడు. ప్రార్థించండి. మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేస్తున్నారు కదా, వాటన్నిటి విషయమే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారో వారందరి గురించి మేము క్రమం తప్పకుండా ప్రతి దినము వారి శోధనల కొరకు, వారి బాధల కొరకు, వారి అనారోగ్యం కొరకు, వారి ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. కొంతమంది కన్నీళ్లతో ఫోన్లు చేసి మా కోసం ప్రేయర్ చేయండి అని అడుగుతున్నారు. వారి కోసం మేము ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన విన్నపాలు చాలా విలువైనవిగా మేము భావిస్తాం. ఈ టీవీ కార్యక్రమాలు మీ దగ్గరికి తీసుకొని రావటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మేము కూడాను మీతో మీ శ్రమలలో పాలిభాగస్థులుగా ఉండి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించుట కొరకే ఈ నిరీక్షణ సమయం అనే కార్యక్రమం ద్వారా మీ వద్దకు వస్తున్నాం. ఈ 2016 సంవత్సరంలో మీ జీవితాలు ప్రభువుకు సమర్పించండి. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని కష్టాలున్నా మీ గమ్యాన్ని మీరు మర్చిపోబోకండి. మీ తీర్మానాలను మాత్రం మీరు ఏమాత్రం కూడాను ఆ తీర్మానాలకు కట్టుబడి ఉండండి. కానీ తీర్మానాల్లో నుంచి వెనకంజ వేయకండి. సైతాను చాలా తెలివైనటువంటి వాడు.
ఎందుకో తెలుసా? కాస్తంత శ్రమలు శోధనలు మీకు కలిగించి మిమ్మల్ని వెనక్కి పంపిస్తే మీరు ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటారు కాబట్టి అది సంతోషిస్తుంది. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మీరు బలపరచబడి శ్రమలలో కూడా ముందుకు సాగండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యములో నుండి బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ధ్యానం చేద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి యొక్క తీర్మానాన్ని మనం ఈ దినాన ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి తీసుకునేటువంటి తీర్మానం ఆ యొక్క వ్యక్తి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ వ్యక్తి హృదయపూర్వకంగా ఒక విషయాన్ని నమ్మినట్లయితే అది అతని జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. ఈ నూతన సంవత్సరం నీ జీవితాన్ని మార్చివేసేదిగా ఉండాలని మీరు కోరుతున్నారా? ఈ క్రొత్త సంవత్సరంలో మీ జీవితం ఒక క్రొత్తదిగా ఉండాలని ఆశపడుతున్నారా? మిమ్మల్ని చూసిన ప్రజలు, లేకపోతే మీకు పరిచయస్తులుగా ఉన్నటువంటి మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఇరుగు పొరుగు వారు, నీ తోటి ఉద్యోగస్తులు, నీవు పనిచేసే స్థలంలో ఉన్నటువంటి ప్రజలు నీలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపడేవారిగా ఉండాలి అని మీరు కోరుతున్నారా? అలా అయితే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసు ప్రభువా, నా జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించు నాయన, నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధుడిగా చేయు ప్రభువా అనే ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవండి. మీ జీవితంలోనికి దేవుడు ప్రవేశిస్తాడు, మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. అప్పుడు నీవు గత జీవితంలో జీవించిన జీవితాన్ని నీవు జీవించవు, కానీ ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఎందుకో తెలుసండి, యేసుక్రీస్తు ఆ తేడాను నీలో తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన జీవితాన్ని ప్రభావితం చేస్తాడు, నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. ఒకవేళ నీవు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించినా ఇంకా పాపపు అలవాట్లు, పాత స్వభావం నీలో ఉన్నట్లయితే, ఆ పాత అలవాట్లకు నీవు బానిసగా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. సంవత్సరాలు మారిపోయినా జీవితాలు మార్చబడకపోవటం చాలా దుఃఖకరమైన విషయం కదండి. యు మస్ట్ చేంజ్ యువర్ హార్ట్, హ్యాస్ టు బి చేంజ్ యువర్ లైఫ్, హ్యాస్ టు బి చేంజ్. నీ జీవితం మార్చబడాలి, నీ హృదయం మార్చబడాలి, నీ మార్గం కూడా మార్చబడాలి. నీవు క్రీస్తు కొరకు జీవించాలి. ఈ తీర్మానం పరిశుద్ధుడైన పౌలు తీసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అటండి. ఎవరైనా చనిపోవటం లాభం అనుకుంటారా? అంటే అతను చెప్పే విషయం ఏంటో తెలుసా? నేను క్రీస్తు కోసం జీవించకపోతే నేను చనిపోవటమే నాకు మంచిది అని అని చెబుతూ ఉన్నాడు. నిజంగా ఈ దినములలో చాలామంది ఈ లోకంలో ఎందుకు జీవించాలో అర్థం కాని పరిస్థితుల్లో వారి జీవితాలు ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నాయి. జీవితం అర్థవంతంగా ఉండాలి, జీవితం ప్రయోజనకరంగా ఉండాలి. నీ జీవితం ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ ఇరుగు పొరుగు వారు ఆశీర్వదించబడాలి. యాజ్ ఫర్ మీ, టు లివ్ ఈజ్ ఫర్ క్రైస్ట్ ఆర్ డెత్ ఈజ్ గెయిన్ టు మీ అన్నాడు. నా మట్టుకైతే అంటే ఇతరులు ఎవరి కోసం జీవించినా, ఇతరులు ఏ విధంగా బ్రతికినా సరే నేను మాత్రం ఆ క్రీస్తు ప్రభు కోసం జీవిస్తాను అనే ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు అందుకే ఈ జీవితాన్ని అనుగ్రహించాడు. పాత జీవితానికి నీవు స్వస్తి చెప్పాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, గతించినటువంటి జీవితం, విగ్రహారాధన, పూజలు అని బైబుల్ సెలవిస్తూ ఉంది. వీటన్నిటికీ సమయాన్ని ఎంతో వెచ్చించావు గనుక ఇక ఆ సమయము, ఆ గతించిన చీకటి జీవితం చాలు. యేసుక్రీస్తు నాకు కావాలి. నేను ఈ పాప జీవితంలో నుంచి విడుదల పొంది ఒక నీతి కలిగినటువంటి వ్యక్తిగా, క్రీస్తు నీతి కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవించాలనేటువంటి ఆశ కలిగి నీవు రక్షణ పొందాలి. నీవు బాప్తిసం తీసుకోవాలి. ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని వెచ్చించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారు, బైబిల్ చెప్తా ఉంది కదా, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము అంటే అర్థం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి కాలము అని అర్థం. కాలం అంటే అర్థం ఏంటండి? ద టైం. ఈ లోకంలో మనిషి జీవించే జీవితం ఏ క్షణంలో ఎప్పుడు ముగింపవుతుందో తెలియదు. ఎవరి జీవితం ఎప్పుడు ఎలాగా ఈ లోకంలో ముగింపవుతుందో తెలియదు. క్రీస్తు లేకుండా ఆ వ్యక్తి ఈ లోకంలో తన జీవితాన్ని ముగించినట్లయితే అతని యొక్క ప్రారంభం నిత్య నరకం అని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఈ సందేశాన్ని ఆలకిస్తున్న ఈ తరుణంలో నీ జీవితం క్రీస్తులో ఉన్నదా? నీవు క్రీస్తులో ఉన్న వ్యక్తివైతే నిజంగా
నువ్వు ఈ సంవత్సరం ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. క్రీస్తు లేకుండా అనేక మంది జీవితాలు ఈ లోకంలో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ముగింపోతుందో తెలియదు. బైబిల్ చెప్తా ఉంది కదా, క్రీస్తునందు మృతులు ధన్యులు అని అని బైబిల్ చెప్తా ఉంది. యేసు క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మరణం చాలా ఆశీర్వదకరమైనటువంటిదిగా ఉంటుంది. ఆ ప్రభు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ పాప జీవితం నుంచి విడుదల అనుగ్రహించే క్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎవరి కోసం జీవించాలనుకుంటున్నావు? ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడాను క్షణికమైనటువంటివే అని మనం చూస్తూ ఉన్నాం. అన్నదమ్ముల ప్రేమలు, అక్క చెల్లెల ప్రేమలు, బంధువుల ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలన్నీ కూడాను క్రీస్తు ప్రేమ ముందు వెలవెల పోవాల్సిందే. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభువు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించాలనని, యుగ యుగములో ఆయనతో నీవు జీవించాలని ఆయన ఆశపడుతూ ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని ఆయనకి సమర్పించమనని ప్రభు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దినములు చెడ్డవిగా ఉన్నాయని బైబిల్ హెచ్చరిస్తూ ఉన్నది. దినములు చెడ్డవిగా ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసండి? ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనిషికి ఏమాత్రం కూడాను ఆనందాన్ని కలిగించేయగా లేవు. ద డేస్ ఆర్ ఈవిల్, చెడ్డవిగా ఉన్నాయి. మనుషులు చెడుగును ప్రేమించేవారిగా ఉన్నారు, చీకటిని ప్రేమించేవారిగా ఉన్నారు. మనుషుల స్వభావం పాపమును ప్రేమించేదిగా ఉన్నది. అందుకే మనిషి త్వరగా మరణమైపోతున్నాడు, వారి ఆయుష్ తగ్గించబడుతుంది. పాపపు అలవాట్లు వారిని మరణానికి చేరువ చేస్తూ ఉన్నాయి. ఈరోజున ప్రభు నిన్ను విడిపించాలని ఆయన కోరుతున్నాడు, నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఆయన కోరేది ఏంటో తెలుసా? ప్రభువా, నేను పాపిని అని నేను నీ నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నీ కోసం సిలువలో చనిపోయి తిరిగి లేచాడనని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ఈ ప్రేమ సందేశాన్ని ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. జ్ఞానులుగా నడుచుకోవటం అంటే అర్థం ఏంటంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కనుక ఈ లోకం యొక్క ముగింపు కూడాను చాలా త్వరగా ఉన్నది. నీ జీవితం కూడాను ముగింపు త్వరలో ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే నీవు మేలుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. నిద్రించుచున్నటువంటి నీ మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ షైనింగ్ అపాన్ మీ. నీ మీద దేవుని యొక్క వాక్యము, ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉన్నది. నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును వెంబడించు, నువ్వు జ్ఞానిగా మారుతావు. నిద్ర మత్తులో నుంచి నువ్వు బయటికి రావాలి. ఒక వ్యక్తి చెప్పాడు కదా, అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. నిద్రలో నుంచి లెగువు పరిగెత్తు, నీ గమ్యాన్ని చేరుకో అన్నాడు. యేసుక్రీస్తే నీ గమ్యం అనని బైబుల్ చెప్తా ఉంది. ఆయన పరలోక సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నాడు. నీవు క్రీస్తుతో లేపబడాలి, పైనున్న వాటిని వెదకాలి, క్రీస్తు కొరకు జీవించాలి. పౌలు వలె నేనును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అలా నీవు కూడా క్రీస్తు కొరకు జీవించడానికి ఇప్పుడే ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ లోకంలో దేవుడు నీకు అనుగ్రహించిన శేషం ఉందే, ఆ శేషం అంటే మిగిలిపోయిన ఈ కొద్ది జీవితం ఉందే, ఆయన కొరకు ఖర్చు చేయి. నీ ఉద్యోగమును దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారమును దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు క్రీస్తు కొరకు పనిచేయి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన సేవను ప్రోత్సహించు. ఈ లోకంలో నీకు ఇచ్చిన జీవితం ఆయన దగ్గర నుంచే వచ్చిందని గ్రహించు. నీవు ఆయన కొరకు జీవించు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ సందేశాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ఏ బిడ్డ అయితే ఈ లోకంలో ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి కూడాను ఇంకా జీవితంలో శాంతి సమాధానము లేక, సంతోషము లేక, నూతనత్వం లేక, శోధనల్లో బాధల్లో కృంగిన వారిగా ఉంటున్నారో, ఇప్పుడే వారి జీవితాల్లోనికి మీరు ప్రవేశించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రభా ఆ శోధనలు, శ్రమలు, అనారోగ్యము, చిక్కులు, సమస్యలు, అప్పులు, బాధలన్నీ విడిపించండి. నీ కొరకు సాక్షులుగా జీవించుటకు తీర్మానం తీసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కొరకు జీవించేవారిగా నేను మహిమపరిచేవారిగా ఈ బిడ్డల జీవితాలను ఆశీర్వదకరంగా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఎప్పుడు చూసినా ప్రభువా నాకు అదివు ఇదివు అనేటువంటి అడిగేటువంటి ఆ యొక్క స్థితిలో నుంచి బయటకు వచ్చి, ప్రభువా నాకు నువ్వు ఎన్నో మేళ్లు చేసావు, ఎన్నో ఉపకారాలు చేసావు గనుక నేను నీ కొరకు జీవిస్తాను అనేటువంటి ఒక మంచి వ్యత్యాసమైన తీర్మానం తీసుకోనండి. ఈ 2016 సంవత్సరం నిజంగా మీకు ఆశీర్వదకరంగా ఉంటుంది. ఆయన చేసిన ఉపకారాలను స్మరిస్తూ
ఆయన కొరకు సాక్షులుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అది 1996 జూన్ 15 గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్ 4వ లైను ఒక ఇంటిలో ప్రారంభమైనది ఈ పరిచర్య. 5 వ్యక్తులతో సువార్తను పంచుకుంటూ దైవ సేవకులు సాల్మన్ రెడ్డి గారు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు పరిచర్యను క్రమక్రమముగా ఆశీర్వదిస్తూ నెహ్రూ నగర్ 7వ లైనులోని ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్కు మార్చబడినది. తదుపరి 7వ లైనులోని ఒక గృహముపై షెడ్లో ఈ యొక్క ఆరాధన కొనసాగినది. కొంతమంది అన్యజనులు రక్షణ పొంది సంఘములో చేర్చబడిరి. నెహ్రూ నగర్ గుంటూరు పట్టణములో విగ్రహారాధనతోనూ అనేక గొడవలతో నిండిన ప్రాంతమై ఉన్నది. దేవుడు తన దాసునికిచ్చిన దర్శనమును బట్టి నెహ్రూ నగర్లోనే హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ స్థాపించుటకు సంఘ పరిచర్య ద్వారా ఆల్ ఇండియా పరిచర్యను కూడా ప్రారంభించెను. భారతదేశంలోని బొంబాయి, ఢిల్లీ, పూరి, ఒరిస్సాలోని కటక్, సంబల్పూర్ మరియు అనేక ప్రాంతములలో తిరిగి సువార్తను ప్రకటించుచు ఈ సంఘము ద్వారా ఒక మిషనరీ సేవగా చేశాను. 2009 కల్లా షెడ్ తీసివేసి స్లాబ్లో 14వ వార్షికోత్సవాన్ని జరిపించుకోవడానికి దేవుడు కృప చూపినాడు. పదిలో సంఘము అభివృద్ధి చెంది 15వ వార్షికోత్సవము మరియు గ్రాండ్ క్రిస్మస్ జరిగింది. 2011 సంవత్సరం దేవుడు తన దాసుడు సాల్మన్ రెడ్డి గారి ద్వారా సాల్మన్ ఇవాంజలికల్ మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలను ప్రారంభించుటకు దేవుడు కృప చూపాడు. నిరీక్షణ సమయం అనే టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించుట ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు చేసి ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అంటున్నాడు యేసుక్రీస్తు. నేను ప్రేమిస్తున్నటువంటి దేవుడు యేసుని నీవు నమ్ముకోవటం నీకు క్షేమం. నీవు శాపం క్రింద మ్రగ్గిపోతూ ఉన్నావు, లేకపోతే సైతాని కాడి క్రింద నలిగిపోతూ ఉన్నావు. ఆనందకరమైనటువంటి శుభవార్త, నీ జీవితం అపవిత్రంగా ఉందని చెప్పి నా జీవితం ఎన్నటికి మారదనని, నా హృదయం ఎన్నటికీ మారదు, ఎవరు నా జీవితాన్ని మార్చలేరని చెప్పి ఒక నిరాశకు తావిచ్చి కృంగిపోయి ఉన్నావా? లేదు నా ప్రియ సహోదరుడు. ఇప్పుడే నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించుకున్నట్లయితే ఇప్పుడే నీ జీవితంలో ఆయన ఒక కార్యాన్ని చేస్తాడు. నిరీక్షణ కిరణం ద్విమాస పత్రిక అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉన్నది మరియు సాహిత్య పరిచర్యను ప్రారంభించి దైవజనులు స్వయంగా రచించిన పుస్తకములను ఎంతో మందికి దీవెనకరముగా ప్రభువు చేసి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 22:15 ప్రకారము నీవు కన్నవాటిని విన్నవాటిని గూర్చి సకల జనుల ఎదుట నీవు నాకు సాక్షివై ఉందువు అనే వాగ్దానమిచ్చిన దేవుడు దైవజనులు సాల్మన్ రెడ్డి గారిని అనేక స్థలములలో సువార్త కూటాలలో వాక్యమును బోధించుటకు రక్షణ సాక్ష్యమును పంచుకునుటకు ప్రభువు సహాయము చేశాడు. 2014 నాటికి దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించి అనేక మంది క్రొత్త కుటుంబాలను సంఘములో చేర్చను. 2014 సంవత్సరంలో పరవశమే అనే గ్రాండ్ క్రిస్మస్ను జరిపించుకొనుటకు దేవుడు సహాయము చేశాను. ఏ మానవ శక్తితో గాని, అత్యధిక ధనవంతులతో గాని, విదేశీ సంస్థల సహకారంతో కాక కేవలము విశ్వాసముతోనే దేవుడు ఇచ్చిన వాగ్దానములతో కొనసాగుచున్నది. నేడు వార్షికోత్సవము జరుపుకుంటున్న హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ సంఘ సభ్యులైన మనమందరము
ఆ దేవుని స్తుతించుదాము. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, మేలులను పొందుకొనండి. సమస్త మహిమ ఆయనకే చెల్లును. మీ ఆధ్యాత్మిక జీవితములను బలపరచుటకు, ఎదుగుదలకు దైవజనులు స్వయంగా రచించిన వివిధ పుస్తకములు మరియు వివిధ అంశముల మీద ఇవ్వబడిన వర్తమానముల డివిడీల కొరకు, అలాగే నా నిరీక్షణ నా ప్రియ యేసయ్య అనే ఆత్మీయ సంగీత ఆల్బమ్స్ కొరకు వెంటనే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9394782237. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221180. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.